మెదక్ జిల్లా రామీంపేట పట్టణంలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం గణపతి హోమం, పుణ్యాహవచనం, నవగ్రహ పూజ కార్యక్రమాలతో ప్రారంభమై వార్షికోత్సవ వేడుకలు నేడు ఉదయం 5 గంటలకు శ్రీ శిరిడి సాయిబాబాకు పంచామృతాలతో సుగంధాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు తాటిపరెల్లి శ్రీనివాస్, ఆలయ పూజారి శ్రీధర్ శర్మ మాట్లాడుతూ 12 గంటలకు కాకడహారతి, అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీధర్ శర్మ, నిర్వాహకులు తాటిపల్లి శ్రీనివాస్, భూమయ్య, పబ్బ సత్యం, తొడుపునీరి చంద్రమౌళి, వేలూరు రవీందర్, వెంకటేశం, మురికి రవీందర్, దినేష్, అంజయ్య, బొందుగూర శ్రీనివాస్, డిబిఆర్ శంకరయ్య, తోట వెంకట్, గంగదాసు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 4 గంటల నుంచి గణపతి పూజ పుణ్యావచనం కలశస్థాపన జరిగింది. అనంతరం తీర్థోత్సవ దిన ఈరోజు ఉదయం 5 గంటలకు పంచామృత సుగంధ ద్రవ్యాలతో బాబాను భక్తుల దివ్యహస్తాలతో అభిషేకించడం జరిగింది. తదనంతరం హోమ కార్యక్రమము, అనంతరం మధ్యాహ్నారతి, అనంతరం అన్నదాన సందర్భన జరుగును, మరియు సాయంకాలం 6 గంటలకు దీపాలంకరణ సేవ మరియు సంధ్యారతి పల్లకి ఊరేగింపుగా గణపతి శేజారతితో ముగించబడింది. శ్రీ సదానంద శుక్ర సనాత్ మహారాజ్ జై. ఈ జై రామాయపేట సాయిబాబా మందిరంలో 16వ వార్షికోత్సవం జరుగుతున్నది. సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ, మధ్యాహ్నము 12:30 నుంచి అన్నదాన కార్యక్రమం మొదలవుతున్నది. భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు సేవించగలరని మా సాయిబాబా మందిరం నుంచి కోరుతున్నాం. వార్షికోత్సవం నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది?